రెండవది అమరావతి ఎందుకని ఆగిపోయింది? ఈ స్థాయి బిల్డింగ్ కూడా లేదు కదా, అక్కడ సెక్రటేరియట్కి ఈ స్థాయి బిల్డింగ్ ఉందా, అసెంబ్లీకి ఈ స్థాయి బిల్డింగ్ ఉందా, హైకోర్టుకి ఈ స్థాయి బిల్డింగ్ ఉందా? ఎట్లా సాధ్యమైంది, ఎందుకని అట్లా మిస్ అయింది? అంటే చేస్తాం అంతే, మేము చెప్పినప్పుడు కరెక్ట్, మేము చెప్తే కరెక్ట్ అన్నటువంటి పరిస్థితుల్లోనే నడుస్తుంటుంది. లేకపోతే బదిలీలు సరే, జీతాలేవి అంటూ 3 నెలలుగా వేతనాలు లేక సచివాలయ ఉద్యోగుల ఆందోళన. సాధారణంగా ఈ ఇష్యూ చూడగానే ఏమనిపిస్తుంది, సచివాలయ ఉద్యోగులకు ఎవరికి జీతాలు ఇవ్వట్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, గ్రామ వార్డు సచివాలయంలో 2000 మందికి పైగా ఉద్యోగులకు గత 3 నెలలుగా జీతాలు లేవు. ఆర్థిక శాఖ అనుమతి లేవదంటూ జీతాల బిల్లును ఖజానా శాఖ తిరస్కరించడంతో ఉద్యోగులు లబోదిగమంటారు. సచివాలయంలో దాదాపు 12,000 మంది ఉద్యోగులను ఏడాది జూన్లో జిల్లా పరిధి జిల్లా ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ మొదటిచ్చిన జీవో ప్రకారం జూన్ 10లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అప్పట్లో జగనన్న సురక్షా కార్యక్రమం అమలులో ఉన్నందున బదిలీలు గడువులోగా పూర్తి చేయలేకపోయారు. జూన్ 10 తర్వాత 30లో బదిలీ జరిగాయి. అదే ఇప్పుడు జీతాల చెల్లింపునికి సమస్యగా తయారైంది. ఇది దాంట్లో ఆ లేటు టెక్నికల్ ప్రాబ్లం ఖచ్చితంగా సెట్ అయిపోతుంది, కానీ ఈ లోపాలను రెచ్చగొట్టాలి. ఇదివరకు సచివాలయాల గురించి ఎన్ని కారుకూతలు రాశారు, సచివాలయ ఉద్యోగాలు అంటే అదేదో పనికిమాలిన ఉద్యోగాలు అన్నట్టు. వాళ్ళు పర్మనెంట్ అయ్యాక ఇప్పుడు వాళ్ళ మీద సానుభూతి కాదు, వాళ్ళని నెత్తిన పెట్టుకుని పూజిస్తాం అన్నటువంటి విధంగా రాసుకొస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు జగన్ తిట్టడానికి, అప్పుడు జగన్ తిట్టడం కోసం సచివాలయాలు వేస్ట్, ఇప్పుడు జగన్ తిట్టడం కోసం సచివాలయాలు బెస్ట్, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మంచిదే ఈ విధంగా రాసేటువంటి జనం అర్థం చేసుకుంటారా లేదన్నది ఎవరిష్టం వాళ్ళది. అయితే సాక్షి ఇంటింటి